హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎస్ఆర్ ట్యూటోరియల్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం తెలంగాణకు సంబంధించి న్యూస్ పేపర్స్లో పబ్లిష్ అయిన ఇంపార్టెంట్ అప్డేట్ని అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. 200,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్స్ ఇవ్వాలి అంటూ మనకైతే దిశ తెలంగాణ బ్యూరో పేపర్లో అయితే పబ్లిష్ అయింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఈ విధంగా కోరినట్లుగా అయితే ఇచ్చారు. మేనిఫెస్టోలో హామీ ఇచ్చినట్టు కాంగ్రెస్ ప్రభుత్వం 200,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇవ్వాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి డిమాండ్ చేశారు. అసెంబ్లీలో గురువారం ఆయన మాట్లాడారు. 6 గ్యారంటీల అమలు కోసం బడ్జెట్లో కేటాయించిన 53,196 కోట్లు సరిపోతాయా అని ప్రశ్నించారు. నియోజకవర్గానికి 3,500 ఇండ్లు అని చెప్పారని, 119 నియోజకవర్గాలకు కలిపి 4.16 లక్షల ఇండ్లకే 23,000 కోట్లు అవసరమవుతాయని అన్నారు. అంబేద్కర్ అభయహస్తం కింద దళితులకు 12,00,000 ఇస్తామని అన్నారని, వీటికి ఎక్కడి నుంచి నిధులు తీసుకొస్తారని ప్రశ్నించారు. ఉద్యోగ నోటిఫికేషన్లు రాకముందే ఎస్సీ రిజర్వేషన్ను 18% పెంచాలని అన్నారు అంటూ సో ఈ విధంగా అయితే ఇచ్చారు.